బాధ్యత వహిస్తారు. దానికి కన్వీనర్గా పర్యావరణ ఇంజనీరు వ్యవహరించడం, ఇదంతా రికార్డు చేయడం జరుగుతుంది. మనకి కలెక్టర్ గారి ప్రతినిధిగా డిఆర్ఓ గారు వచ్చి మన అందరి అభిప్రాయాలని అనుకూలమా వ్యతిరేకమా వారికి సంబంధం లేదు కానీ అందరికీ మాట్లాడే అవకాశం కల్పించి మన భావాలని రికార్డు చేసి సంబంధిత ఎంఓఈఎఫ్కి పంపించడం వారి బాధ్యత. సరే, ప్రొసీజర్ సమర్థవంతంగా నడుస్తుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ సభలు సమావేశాలు హాజరవుతూనే ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు విఆర్లా కాలేజీ పూర్వ విద్యార్థిగా మన గూడూరు తాలూకాతో నాకున్న అనుబంధం మేరకు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఈడ అనేకం చూస్తూ ఉన్నాను. అనేక మార్పులకి మన ప్రాంతం లోనైంది. అందులో భాగంగానే శాండ్ మైనింగ్ కోరీలు 25 ఏళ్ల నాడు ఇన్ని ఉండేవి కావు. ఈరోజు అడుగడుగునా కోరీలు వచ్చాయి. దీని గురించే చర్చించుకుంటున్నాం. 10 హెక్టార్ల భూమిలో ఒక మైనింగ్ జరగబోతుంది. ఆ మైనింగ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మీరు చర్చించి ప్రజలు, అధికారులు, ఆ మైనింగ్ చేసే ప్రాజెక్టు యంత్రాంగం అందరూ మీరు కూర్చొని చర్చించుకొని మంచి చెడులు పంపియండి అని టార్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారి కన్సల్టెంటు ఎస్వి ల్యాబ్స్ వారు ఒక నివేదిక తయారు చేశారు. సరే, ఆ నివేదికలో అనేక అంశాలను పొందపరిచారు. అది జల కాలుష్యం కావచ్చు, భూ కాలుష్యం కావచ్చు, వాతావరణము, ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా క్రిప్ అంటాం, సామాజిక బాధ్యతలు, ఇట్లా అనేక అంశాలు, దాదాపు 18 రకాల అంశాలను పొందపరిచి మన ముందుకుంచారు. నాకన్నా ముందు మాట్లాడిన ప్రజలు కానీ సామాజిక ఉద్యమకారులు కానివ్వండి, అందరూ కూడా